మనదశ తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో పరుగులెత్తించిన పాలమూరు మట్టిపరిమళం ఉద్యమకారులు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లివి గ్రామం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాయి చంద్కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణిలో 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మహమ్మద్ నవాజ్, మాజీ సర్పంచులు నల్ల నరసయ్య, నాయకుడు కొండ శ్రీనివాస గౌడ్, మహమ్మద్ షాంగిర్, ముత్యాల దేవేందర్, కంచం నరసింహులు, బుద్ధిపడి నందు, కోడం శ్రీనివాస్, వెంకట రాజరెడ్డి, మైసయ్య తదితరులు ఉన్నారు. आगे ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షతన మన తెలంగాణ గాన గాంధారుడు తెలంగాణ సమాజాన్ని ఏకతాటికి పాటధార తెచ్చి మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన సాయిచంద్ గారు అటన్ మరణం చెందడం చాలా బాధాకరం. మరి వాడికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరియు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా పాట ద్వారా ఒక తూటగా పాటనే ఒక తూటగా మార్చి మరి ప్రతిపక్షాలను కూడా ఎదిరించేంత శక్తితోటి పాట పాడి ఈ సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప నాయకుడు ఇలా మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈరోజు మన పార్టీకి మనకు చాలా తీరం లోటు కాబట్టి వారికి మన ముస్తాబాద్ మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరియు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులందరూ కూడా ధైర్యాన్ని నింపి వాళ్లకు ధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరియు వాళ్ళ పిల్లల భవిష్యత్తును మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మన అభివృద్ధి ప్రదాత మన అన్న కేటీఆర్ గారు కూడా వాళ్ళ పిల్లల మీద మరి భవిష్యత్తు ఇలా వాళ్ళని ఆదుకొని వాళ్ళ అన్ని రంగాల్లో ముందుంచుతారని కూడా ఉంచాలని ఈ ముస్తాబాద్ మండల పార్టీ శాఖ తరఫున తెలియజేస్తూ మరొకసారి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా ముస్తాబాద్లో నిన్న రాత్రి ఆటన్మర మృతి చెందిన మన సాయిచంద్ గారికి ఇలా ప్రగాఢ సానుభూతి తెలియడం జరుగుతుంది. ఎందుకంటే సాయిచంద్ అంటేనే ఒక తెలంగాణలో ఒక బ్రాండ్. అతడు ఉద్యమంలో పూర్తి ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో క్రియాశీలకంగా పాటలు పాడుకుంటూ ఎంతోమందిని మాలాంటి యువతను కూడా ఎంతో ఉత్తేజపరిచాడు. అయితే సాయిచంద్ వస్తుందంటే కూడా ఈలలతో మొత్తం స్టేజ్ అంతా దద్దరిల్లేది. అటువంటిది ఇప్పుడు ఇవాళ ఆయన మరణం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో మన కేసీఆర్ గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన లేకపోవడం చాలా మా పార్టీకి కానీ మా ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మా ఇక్కడ ముస్తాబాద్లో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈరోజు తెల్లవారుజామున తెలంగాణ ఉద్యమ కిరటం అంటే పాటల ద్వారా
చూటాల్లాగా చైతన్యపరుస్తూ మరి తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా మలిచినటువంటి మా సాయిచంద్ గారు అటాన్ మరణం చెందడం బాధాకరం వారి కుటుంబానికి ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేమందరం కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఆ భగవంతుడే ప్రసాదించాలి ఎందుకంటే 39 సంవత్సరాలు అంటే చిన్న వయసు మరి ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర మరి ఇప్పుడు అభివృద్ధిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీదైనా కూడా ప్రభుత్వ పథకాల్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా అయితే రగిలిస్తుందో మరి ఈ రోజు కూడా అభివృద్ధి స్ఫూర్తిని కూడా అలాగే ప్రజల్లో నింపుతూ నిత్యం ఆటపాటలతో తన గలంతో తెలంగాణ సమాజాన్ని నిజంగా కూడా మండల పార్టీ పక్షాన వారి కుటుంబానికి ఆ భగవంతుడే పెద్ద దిక్కుగా నిలుస్తూ ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని ప్రత్యేకంగా మేము మండల పార్టీ పక్షాన సానుభూతిని తెలియజేస్తున్నాం.